ఇది ఒక వ్యక్తి వైజాగ్ నుంచి రాస్తున్నారు. అతను బెంగళూరులో ఉండేవాళ్ళంట ఇంతకు ముందు. తర్వాత ఏమైందంటే సెకండ్ బాబు డెలివరీ టైంలో కరోనా రావడంతో, కరోనా లాక్డౌన్ టైంలో వీళ్ళు ఇక్కడికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వైఫ్ డెలివరీకి పుట్టింటికి వెళ్ళింది. ఈ మధ్యలోనే ఇతనేమో వైజాగ్ వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి. అక్కడి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నాడు. మీన్వైల్ పెద్ద బాబుకి పుట్టెంట్రుకలు తీపిద్దామని చెప్పి అనుకున్నారు. కరోనా టైం కాబట్టి ఎక్కువ దూరం వెళ్లకుండా అన్నవరంలో చేపిద్దామని అనుకున్నారంట. అయితే అమ్మాయి వాళ్ళకి అన్నవరం దగ్గరనే అక్కడ ఫిక్స్ చేసుకున్నారంట. సో ఇతను వైజాగ్ నుంచి రావాలి. ఆ అమ్మాయికి చెప్పారంట, నేను ఎర్లీ మార్నింగ్ కొంచెం లేపు, కాల్ చెయ్యి, మేము బయలుదేరుతామని. ఆ అమ్మాయి చేసింది, ఇతను లేచాడు, రెడీ అయ్యాడు, బయలుదేరారు. బయలుదేరింది, వీళ్ళు వచ్చేసారు వైజాగ్ నుంచి. బట్ అమ్మాయి వాళ్ళు రావటం లేట్ అయింది. వీళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ వాళ్ళు ఫోన్ కూడా పికప్ చేయలేదంట. తర్వాత వచ్చారు, లేట్ అయింది. ఏంటి లేట్ అయిందంటే, మేము కొంచెం లేటుగా బయలుదేరాల్సి వచ్చింది. ఇదంటే సరే, ఆ విషయం ఏదో మాకు ముందే చెప్పొచ్చు కదా, మేము కూడా టైంకి వచ్చేవాళ్ళం, ముందే వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అని చెప్పి ఇతను అన్నాడంట. దానికి ఆ అమ్మాయి హర్ట్ అయింది. సో వచ్చిన పని చూడండి, ఇవన్నీ ఎందుకు గొడవలు అని చెప్పి అనిందంట. సో అయిపోయింది, ఆ పని చూసుకున్నారు. వీళ్ళు ఇటు వెళ్ళిపోయారు, వాళ్ళు ఇటు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఆ అమ్మాయి మాట్లాడట్లేదు, ఫోన్కి రిప్లై లేదు, మెసేజెస్కి రిప్లై లేదు. అతను ఇంటి పర్సనల్గా వెళ్ళి కలిసినా కూడా ఆ అమ్మాయి అసలు గదిలో నుంచి బయటికి రావట్లేదు, పిల్లల్ని చూపించట్లేదు. వాళ్ళ పేరెంట్సే మాట్లాడుతున్నారు. ఒకసారి చివరికి వాళ్ళ పేరెంట్స్ అంతా కలిసి ఈ అబ్బాయి ఇంటికి వచ్చారంట, నువ్వు మాట్లాడి సెటిల్ చేసుకుందాం, అసలు అమ్మాయి ప్రాబ్లం ఏంటో చెప్పమనండి, నేనేమన్నాను, ఏం చేశానని ఎందుకు ఇలా చేస్తుందని చెప్పి కూడా ఇతను అడిగాడంట. బట్ దానికి కూడా ఏ విధమైన రెస్పాన్స్ లేదు, ఆ అమ్మాయి ఏం చెప్పట్లేదు. తర్వాత వీళ్ళే 2-3 సార్లు వెళ్ళారంట, వీళ్ళ పెద్దవాళ్ళతోటి, వాళ్ళ తరపు బంధువులతో కూడా మాట్లాడించారంట. ఈవెందో ఆ అమ్మాయి ఏం చెప్పట్లేదు, ఇతన్ని కలవటానికి ఇష్టపడట్లేదు, మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. మీ అమ్మాయిని ఒకసారి డైరెక్ట్ నాతో మాట్లాడమనండి, మేం మాట్లాడుకుంటే సెటిల్ అవ్వాల్సిన ఏమన్నా ఉంటే సెటిల్ అవుతాయి అని చెప్పినా కూడా పట్టించుకోవటం పరిస్థితి అంట. సో ఆ అమ్మాయికి ఒక బాబాయ్ ఉన్నాడు, అతను ఒక మీడియా సంస్థలో పనిచేస్తున్నారు. అతను ఇతని మీద రివర్స్లో కేసులు పెట్టే ప్రయత్నం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారంటే ఇబ్బంది పెడుతున్నారు. చివరికి ఇప్పుడు పరిస్థితి ఎట్లా తయారైందంటే, ఇతను ఇవన్నీ చూసి 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 విసుగొచ్చి ఇప్పుడు నాకు పిల్లలు కావాలి కానీ వైఫ్ వద్దు అనే స్టేజ్కి వచ్చాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది ఇతని సమస్య. ఇప్పుడు సమస్య ఎక్కడ రేజ్ అయిందండి, అంటే అన్నవరం గుడి దగ్గర ఎందుకు లేటుగా వచ్చారు? అంతకుమించి నేనేమి అనలేదు అనేది ఇతని వర్షం. సో ఇక్కడ ఎలా ఉంటుందంటేనండి, చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఎలా ఉంటాయంటే, అంటే మొగుడు తిట్టినందుకు కాదు ఆడబిడ్డ నవ్వినందుకు అని ఒక కోప్పడే సామెత ఉంటుంది చూడండి. అంటే ఇక్కడ అతను అవమానపరిచినందుకు కాదు, వందల మంది ముందు అన్నవరం టెంపుల్లో చూస్తుండగా నీకు బుద్ధి లేదా జ్ఞానం లేదా, కడుపుకు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు, ఇంటా ఇంక రావచ్చు కదా, మీరు రాలేనప్పుడు చెప్పచ్చు కదా, మేము ఎందుకు ముందు వెయిట్ చేస్తున్నాం, ఏదో ఒకటి అని ఉండొచ్చు. సో అదే కోపంలో అన్నాడు, ఇంకా జారాడు. ఆ విషయాలు ఇతను మనకు పూర్తిగా చెప్పకపోయినా అది ఒక భయంకరమైన ఇన్సిడెంట్ ఏదో జరిగింది.